ఈ వ్యాక్సిన్ తీసుకోవడం కాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల నివారించవచ్చు అని అంటారు కదా, అలాంటి జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? సో ఎనీ డిస్ ఫర్ ఎనీ డిసీజ్, అలాగే ఈ క్యాన్సర్ ప్రివెన్షన్, సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ వీటికి కూడా చాలా ఇంపార్టెంట్ శుభ్రత పాటించడం. సో ప్రతి నెల మనకి మెన్స్ట్రుయేషను, ఇది మెన్స్ట్రువల్ హైజీన్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మెన్స్ట్రువల్ కప్స్ కూడా వస్తున్నాయి, యూసేజ్ ఈజీ. సో మెన్స్ట్రువల్ కప్ అవేర్నెస్ కూడా పెరిగితే కూడా బాగుంటుంది. అది ఎలా యూజ్ చేయాలి, ఏం జాగ్రత్తలు పాటించాలి, అలాగే శుభ్రత పాటించడం. శుభ్రత సరిగా లేకపోతే ఏమిటి, ఇన్ఫెక్షన్స్ వచ్చే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది, దేర్ బై లీడింగ్ టు క్యాన్సర్. ఇప్పుడు క్యాన్సర్ విషయానికి వస్తే, క్యాన్సర్ అనేది ఎన్ని స్టేజ్లు ఉంటాయి మేడం, అంటే ఆ స్టేజ్లను మనం ఎలా గుర్తించవచ్చు? సో క్యాన్సర్ సర్వీక్స్ స్టేజింగ్ అమ్మ 4 స్టేజెస్ లాగా మనం స్ప్రెడ్ ప్రకారం అనుకోవచ్చు. అది కామన్గా మనకు తెలిసేది ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్, పర్స్పెక్యులం ఎగ్జామినేషన్ అంటాం. స్పెక్యులం పెట్టి చూడటం ద్వారా క్యాన్సర్ ఉంటే అలా ఆబ్వియస్ అది తెలిసిపోతుంది మనకి. దెన్ టెస్టులు చేయటం ద్వారా, టెస్ట్ ఏంటి, బేసిక్ టెస్ట్, హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ పంపిస్తాం, తేడా ఉన్న టెస్ట్, తేడా ఉన్న ఏరియా నుంచి తీసి బయోప్సీ తీసి పంపిస్తాము. అండ్ మిగతా ఎంత స్ప్రెడ్ అయింది ఏంటి తెలుసుకుంటానికి చేసేది అల్ట్రాసౌండ్ టెస్టు, అల్ట్రాసోనోగ్రఫీ ఎగ్జామినేషను. ఇంకా స్ప్రెడ్ గురించి తెలుసుకుంటానికి ఈ చెస్ట్ ఎక్స్రే ఒకటి, MRI ఎగ్జామినేషను, మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ అంటాం, అబ్డోమిన్ పెల్విస్. ఇది కాకుండా ఇంకా స్ప్రెడ్ అయిన ఆ పక్కన ఆర్గన్స్కి, లైక్ నీరుడు సంచికి వెనకున్న గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ స్ప్రెడ్ తెలిసేది మనకి ఎండోస్కోపీ పద్ధతుల ద్వారా చూస్తాం అన్నమాట. సో ఫస్ట్ స్టేజ్లో వితిన్ ద గర్భ సంచి ఉండటం, వితిన్ ద సర్విక్స్ ఉంటాం, అది కొంచెం స్ప్రెడ్ అయ్యి, అంటే లేటరల్గా స్ప్రెడ్ అవ్వచ్చు, కిందకి స్ప్రెడ్ అవ్వచ్చు, అది సెకండ్ స్టేజ్ కింద తీసుకుంటాము. థర్డ్ స్టేజ్ కంప్లీట్గా లేటరల్గా వాల్ దాకా వెళ్ళిపోయి కంప్లీట్ వెజైనా ఇన్వాల్వ్ అయితే థర్డ్ స్టేజ్ కింద తీసుకుంటాము, పక్కన ఆర్గన్స్ స్ప్రెడ్ అయితే 4th స్టేజ్ కింద తీసుకుంటాం. సో ఫస్ట్ స్టేజ్ 1లో మనం ఆపరేషన్ చేసి స్టేజ్ 2A వరకు ఆపరేషన్ పద్ధతుల ద్వారా చేయొచ్చు, మోర్ రాడికల్ సర్జరీస్ చేస్తాము. అది కాకుండా ఏమైనా మొబిలిటీస్ ఎక్కువ ఉండి అది అనువుగా లేకపోతే ఇంకా ఉన్న పద్ధతులు రేడియేషను, ఎక్స్టెండెడ్ స్టేజ్ మోర్ అడ్వాన్స్ స్టేజెస్ ఉంటే రేడియేషనే కాకుండా కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, ఈ ఫెసిలిటీస్ కూడా తీసుకుంటాం.